ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై నేడు హైకోర్టు తీర్పు వెలువడనుంది. దీంతో హైకోర్టు తీర్పు ఎలా ఉండనుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్ సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ పిటిషన్ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిత్రా, జస్టిస్ ఎస్వీఎస్ భట్తో కూడిన వెకేషన్ బెంచ్ వెల్లడించింది. అయితే అప్పటి వరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు చెప్తారు. సురేష్ గారు, వైష్ణవి, ఇవాళ మధ్యాహ్నం అంటే 2.5 గంటల సమయంలో ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించి బెయిల్ కి సంబంధించి ఆర్డర్ ను ఇవ్వబోతోంది. వాస్తవం ఏంటంటే మీకు తెలిసి 20వ తారీఖున రౌజ్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచి న్యాయమూర్తి ఎన్ బిందు ఏంటంటే కేజ్రీవాల్ గారికి మీకు సంబంధించి ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. ఇంకా అసలు చాలా తీవ్రమైన కామెంట్స్ కూడా చేశారు. ఒక రకంగా ఈడీ పక్షపాతంగా కేజ్రీవాల్ గారి పట్ల పక్షపాతంగా వ్యవహరించిందని కూడా రౌజ్ అవెన్యూ కోర్టు వ్యాఖ్యానిస్తూ కేజ్రీవాల్ గారికి బెయిల్ మంజూరు చేసింది. దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టులో దాఖలు సవాల్ చేసింది. దాని మీద హైకోర్టు ఢిల్లీ హైకోర్టు విచారణ కూడా పూర్తిగా వినకుండానే ఇంకా పూర్తిగా రౌజ్ అవెన్యూ కోర్టు ఆర్డర్ వెలుగులోకి రాకముందే లేకపోతే చేతికి అందకముందే స్టే ఇచ్చేసింది. ఇంకా స్టే ఇచ్చి తర్వాత విచారణ జరిపి నేను 2-3 రోజుల్లో ఆర్డర్ ఇస్తాము, తమ తీర్పు ఇస్తామని చెప్పి ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దాని మీద కేజ్రీవాల్ గారు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా ఢిల్లీ హైకోర్టు మీద చాలా తీవ్రమైన కామెంట్స్, అంటే బిట్ అన్యూజువల్, అంటే అసాధారణం. ఏంటంటే మామూలుగా ఏదన్నా స్టే సంబంధించి బెయిల్ కి సంబంధించిన మ్యాటర్ లో స్టే అంటూ ఇస్తే అప్పుడు కల్లే అప్పుడు ఎప్పుడైతే విచారణ జరిగిందో దాని మీదనే అప్పటికప్పుడే నిర్ణయాన్ని జడ్జి ఆర్డర్ ని ప్రకటించాల్సి ఉందంట. కానీ ఢిల్లీ హైకోర్టు అలా కాకుండా నేను 2-3 రోజుల్లో ఆర్డర్ ఇస్తాము అని చెప్పని చెప్పారు. దాని మీదనే మనకి అరవింద్ కేజ్రీవాల్ గారి తరఫున వాదించిన అభిషేక్ మన్ను సింగ్ గారు, ఇంకొక న్యాయవాది ఇద్దరు కూడా ఢిల్లీ హైకోర్టులో సుప్రీంకోర్టులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ అనేది చాలా అన్యూజువల్ గా ఉంది అని చెప్పారు. కోర్టు కూడా దానితో ఏకీభవిస్తూ బిట్ అన్యూజువల్, అంటే అసాధారణం, ఎందుకంటే అప్పటికప్పుడు ఆ జడ్జిమెంట్ మీద తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కానీ అలా కాకుండా ఒకవైపు స్టే ఇచ్చి ఆర్డర్ ని నేను రిజర్వ్ చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా ఒక రకంగా మనం తప్పు పట్టింది అని చెప్పి భావించవచ్చు. దాని మీదనే అయితే హైకోర్టు తప్పు చేసినందువల్ల వెంటనే హైకోర్టు ఆర్డర్ మీద స్టే ఇవ్వండి అని చెప్పి కేజ్రీవాల్ మన గారి తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టు కోరినప్పుడు మీరే చెప్తున్నారు హైకోర్టు చేసింది అంటే అలా ఇవ్వడం అనేది అసాధారణం అన్నారు. మేము కూడా అలానే ఎందుకు వ్యవహరించాలి, ఒకరోజు ఆగుదాము, అంటే 26వ తారీఖున మేము ఆర్డర్ ఇస్తాము, కాబట్టి ఇవాళ మధ్యాహ్నం 2.5 గంటలకి ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చూద్దాము. అయితే తాము చేసిన వ్యాఖ్యలు ఓరల్ వ్యాఖ్యలు, అవన్నీ కూడా సుప్రీంకోర్టు చేసిన అన్ని కూడా ఓరల్ వ్యాఖ్యలు కాబట్టి ఆ వ్యాఖ్యలు అవి కూడా హైకోర్టు ఆర్డర్ కి ప్రిజుడీస్, అంటే
అడ్డంకి కావు అని చెప్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 ఢిల్లీ హైకోర్టు తన ఆర్డర్ ఒక రకంగా ఇప్పుడు ఆర్డర్ ఇవ్వబోతున్న ఇప్పుడున్న సమాచారం దాని ప్రకారం కేజ్రీవాల్ గారు ఒకవేళ ఇవాళ ఆర్డర్ కనుక ఇస్తే సాయంత్రం కల్లా మనకి తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.